క్రీస్తునందు ప్రియా సంఘమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు అందరి పక్షముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ ఉదయకాలపు వేళ ఈ డివోషన్లో పాలు పంపులు పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా 2023 నూతన సంవత్సరపు శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. దేవుడు గతకాలములో ఏ విధముగా తన సన్నిధిని సహాయమును మనకు అనుగ్రహించి మరి ఆశీర్వదించాడో, ఈ నూతన సంవత్సరంలో కూడా మనందరి జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, సంతృప్తిని, ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధిని కలిగించాలని, ఆయనకు అత్యంత సమీపముగా మన కుటుంబాలను ఆయన నడిపించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశము ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఎందుకు ఈ అంశమును ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను అని అంటే, ఈ 2023 సంవత్సరం అంతా కూడా దేవుని ప్రేమ మిమ్మలను వెన్నంటి ఉండాలని, ఆయన సన్నిధి నిత్యము మీతో ఉండాలని, ఆయన అమూల్య మైనటువంటి ప్రేమ మాధుర్యాన్ని మనమందరము కూడా నిత్యము అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశ్యముతో ఈ అంశముని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశాన్ని ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథము 49 అధ్యాయము 15-16 వచనములను నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ దగ్గరుంటే తీసి చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు వేళ మీ ప్రేమను గురించి మేము ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధి సహాయము మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనము చదివినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 49 అధ్యాయము 15-16 వచనములను అనుసరించి మనము ఎక్కడ దేవుని ప్రేమను చూడగలమో, కనుగొనగలమో ఈ ఉదయకాలము మనము ధ్యానం చేద్దాం. అందుకే వేర్ కెన్ వీ సీ ద లవ్ ఆఫ్ గాడ్, ఎక్కడ ఈ వచనముల ప్రకారము దేవుని ప్రేమను మనము చూడగలము. అందులో మొట్టమొదటిగా ఇన్ హీస్ కంపాషన్, ఆయన యొక్క కరుణ, జాలి, దయ, వాత్సల్యతలో మనము ఆయన ప్రేమను చూడగలమని 15 వచనములో మరి యెషయా గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తల్లి తన గర్భమున పుట్టినటువంటి చంటి పిల్లను మరి మరచునా? వారైనా మరచుదురు కానీ నేను మరవను అంటున్నాడు. సో మొట్టమొదటిగా కంపాషన్, ఆయన దయలో, ఆయన వాత్సల్యతలో, ఆయన కృపలో మనము ఆయన ప్రేమను చూడగలుగుతాం. అందుకనే ఆయన కృపను బట్టి మనం ఈరోజు వరకు సజీవులుగా అలాగే కాపాడబడుతూ మన యొక్క పనులలో ముందుకు కొనసాగగలుగుతూ ఉన్నాం. రెండవదిగా ఎక్కడ మనము ఈ వచనాల ప్రకారము దేవుని ప్రేమను చూడగలము అని అంటే, మీరు 16 వచనంలో చూస్తే ఇన్ హిస్ కాన్సన్ట్రేషన్, ఆయన యొక్క ఏకాగ్రత. మనము ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, సొసైటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క దూతలు మన దగ్గర మనతో ఉన్నట్లుగా మనం చూస్తాం. మనల్ని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన సంఘము పట్ల, మన పరిచర్యల పట్ల దేవుడు ఏకాగ్రతను, ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచి మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి విధానములో మనము ఆయన ప్రేమను చూడగలమని దేవుని
వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చివరిగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడవదిగా ఈ రెండు వచనాల ప్రకారము ఎక్కడ మనము దేవుని ప్రేమను కనుగొనగలము అని అంటే, వర్స్ నంబర్ 18 మీరు చూస్తే చూడండి, ఇన్ హిస్ కంప్లీషన్, ఆయన యొక్క పరిపూర్ణత్వములో, ఆయన యొక్క సంపూర్ణత్వములో మనము ఆయన ప్రేమను చూడగలము అంటాడు. 18వ వచనం చూడండి, 18వ వచనాన్ని మనము చదివినట్లయితే, కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు, నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు, పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు, నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. అనగా ఆరంభించినటువంటి మన ఆధ్యాత్మిక జీవితాలను ముగించేంత వరకు, లేక నిత్యరాజ్యానికి వారసులుగా మనము చేరేంత వరకు, ఆయన సన్నిధిలో మనం కనబడేంత వరకు కూడా ఆయన మరి తన పరిపూర్ణత్వాన్ని మన పట్ల కనబరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ మన ఎడల అంత అధికముగా ఉందని ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలపు డివోషన్లో వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమను గురించి మనం అధ్యయనం చేశాం. ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల ప్రకారము ఎక్కడ మనము ఆయన ప్రేమను కనుగొనగలమో మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది ఇన్ హిస్ కంపాషన్, రెండవది ఇన్ హిస్ కాన్సన్ట్రేషన్, మూడవది ఇన్ హిస్ కంప్లీషన్, ఆయన ప్రేమను పరిపూర్ణంగా అనుభవిస్తూ ఈ నూతన సంవత్సరంలో మీరు నిత్యానంద భరితులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మేము ధ్యానించినటువంటి ఈ వాక్యమును మా అందరి హృదయాలలో ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.